ఈ కేంద్ర బృందాల రాక ఈ కరువు కానీ వర్షాలు వరదలు వచ్చినప్పుడు కూడా మనం చూస్తుంటే ఒక పెద్ద విమర్శ ఉండేది. మొత్తం అయిపోయిన తర్వాత కేంద్ర బృందాలు వచ్చినాయి, అప్పటికి ఆ పంట నష్టం పోయింది, అయిపోయిన అక్కడ ఏం కనపట్లేదు క్షేత్రాలని. బట్ ఈ మధ్యకాలంలో నేను ఫస్ట్ టైం చూశాను, నిజంగా నష్టం జరిగి కష్టం జరుగుతున్నప్పుడే కేంద్ర బృందాలు రావటం అనేది ఈ మధ్యకాలంలో అయితే నేను ఈసారి సందర్భంలో చూశాను. నేను కేంద్ర బృందం వచ్చి ఆల్రెడీ 5 రోజుల పాటు తిరిగి ఢిల్లీ కూడా వెళ్ళిపోయారు వాళ్ళు. సరే నివేదిక ఎంత ఇస్తారు, ఎంత డబ్బులు ఇస్తారో చూద్దాం. కానీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మాత్రం ఆ స్థాయిలో స్పందన లేదు. ఇందా ప్రస్తావించినట్టుగా ఎమ్మెల్యేలు ఎప్పుడు బయలుదేరారు, మంత్రులు ఎప్పుడు బయలుదేరారు, తర్వాత సలహాదారు గారు ఎప్పుడు బయలుదేరారు, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వెళ్తారు, ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సిన పరిస్థితి. అందరికీ నమస్కారాలు. పెట్టాబు గారు, శ్రీరామ్ గారు, మీరు మొదట చెప్పారు ఈ ప్రభుత్వం చెప్పుకుంటుంది, ఇంత గొప్ప ప్రభుత్వం ఇప్పటికి రాలేదని. నేనంటున్నాను ఇంత గబ్బు ప్రభుత్వం ఇప్పటి వరకు రాలేదు. గొప్ప ప్రభుత్వం అది, ఇంత గబ్బు ప్రభుత్వం, ఇంత గందరగోళ ప్రభుత్వం ఇప్పటి వరకు రాలేదు. ఎందువల్లంటే అనేక సంవత్సరాలుగా మీరు ప్రస్తావించినట్టుగా నేను 30-35 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. చాలా చిన్న వయసులోనే అసెంబ్లీకి పోటీ చేసే 29 సంవత్సరాల వయసులో. ఒకటి. రెండవది, ఈ ప్రభుత్వము ఈ పటాబ్ గారు చెప్పినట్టుగా మనం తుఫాన్ని, వచ్చే వర్షాలని లేదా ఈదురు కానీ ఆపలేకపోవచ్చు. కానీ ఈ రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం ప్రకారము ఎప్పుడు ఏమి జరిగే అవకాశం ఉంది మనం చూస్తున్నాం. పిడుగులు కూడా రాబోయే 40 నిమిషాల్లో మీ ప్రాంతంలో పడుతుంది కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న ఈ రోజుల్లో, ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న రోజుల్లో ఈ ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేయడంలో, ప్రజలను జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో, అధికారులను ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం పూర్తిగా విఫలమైంది అనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఎవరికి రెండు ఆలోచన ఉండ అవసరం లేదు. నేను కొంతమంది ముఖ్య వైసీపీ నాయకులతో మాట్లాడుకున్నప్పుడు కూడా వారు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రెండోది, ఇది పటాబ్ గారు మ్యాన్ మేడ్ అని అంటున్నారు, కానీ నేను దాంతో విభేదిస్తాను. ఇది మాఫియా మేడ్, ఇది మాఫియా మేడ్ డిజాస్టర్ విజయ్ గారు. ఇది పర్టికులర్ గా ఇసుక మాఫియా తయారు చేసిన డిజాస్టర్ అనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకనంటే నేను మా నెల్లూరు జిల్లాలో మేము తుఫాను ప్రాంతాలకు ప్రయత్నించాము. నిన్నటి రోజున వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఎక్కడ దారులన్నీ కూడా మూసుకుపోయినాయి, మీరు వచ్చే అవకాశం లేదని మా పార్టీ నాయకులు కూడా చెప్పడం వల్ల ఆగాము. మేము మొన్న 2 రోజులు వర్షం ఆగినప్పుడు వెళ్ళి చూసాం. ఈ పెన్నా నది పారివాహక ప్రాంతం, మా సంఘం కూడా పెన్నా నది గట్టునే వస్తుంది. ఆ సంఘం నుంచి కోలగట్లనే విలేజ్ ఉంది. అనేక గ్రామాలు బుచ్చి మండలం వరకు పెన్నా నది పారివాహకంలో కోవూరు దాకా ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారు, ఇసుక మాఫియా విచక్షణారహితంగా ఇసుకను తవ్వేశారు. ఇసుకను తవ్విడమే కాదు, అప్పటికే ఉన్న ఈ యొక్క కరకట్టలు ఏవైతే ఉన్నాయో కరకట్టల నుంచి మట్టి తీసేసి రోడ్లను ఏర్పాటు చేశారు. ఆ రోడ్ల మీద ఈ ఇసుక మాఫియా పెద్ద పెద్ద వెహికల్స్ తోటి ఇసుకను స్మగ్గుల్ చేసిన సంఘటన వల్ల మొత్తం కరకట్లన్నీ తెగిపోవడం, ఈ నీళ్లు అనేవి కూడా గ్రామాల్లోకి రావడం. ఓ కోవూరు చూస్తే మాకు అసలు కడుపు మండిపోయింది. వెంకటేశ్వరపురం అనే నెల్లూరులో ఒక భాగం అదే వెంకటేశ్వరపురం, అక్కడికి వెళ్ళాము. కోవూరు నియోజకవర్గం, కోవూరు కేంద్రానికి వెళ్ళాము. వందలాది మంది ప్రజలు ఇళ్లలో ఉండే పరిస్థితి లేకుండా నీళ్లు వచ్చేసి బయట ఉన్నారు. విజయ్ గారు, చాలా అదృష్టమైన విషయం ఏంటంటే కోవూరు వెంకటేశ్వరపురం అనే ప్రాంతాల్లో పగులు 11, 12, 1 గంట మధ్య ఈ ఫ్లడ్ వచ్చింది. ఆ ఫ్లడ్ ఎంతవరకు వచ్చిందంటే ఇళ్ళు పైన పైకప్పులు నిండిపోయాయని. మొదటి అంతస్తు కొన్ని ఇళ్ళు అయితే లో లెవెల్లో ఉండే, 2 అంతస్తులు కూడా మునిగిపోయాయి. అదే అర్ధరాత్రి ఏ సమయంలో వచ్చుంటే నిజంగా శవాల గుట్టలు వేలుండే. ఎందుకంటే పిల్ల జల్ల వాళ్ళు ఏ సమయంలో వాళ్ళు బయటకు రాగలరు, సామాన్లు తీసుకుని ఏ విధంగా రాగలరు. కానీ పగులు రాబట్టి కొంత సురక్షిత ప్రాంతాలకు వెళ్ళగలిగారు, వాళ్ళని వాళ్ళు రక్షించుకోగలిగారు. 2000 రూపాయలు ఏంటంటే నాకు అర్థం కావడం లేదు. ఎంత మీనింగ్లెస్ అండి 2000 రూపాయలు. ఒక్కొక్క ఇంట్లో 100,000 రూపాయలు, 150,000 ఇంట్లో ఉండే టీవీలు, ఫ్రిడ్జ్లు. ఈరోజు బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో కూడా టీవీ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, మంచి గృహోపకరణాలు ఉన్నాయి. అవన్నీ కూడా సర్వనాశనం అయిపోయాయి. మేట మట్టి వచ్చేసింది. మేము పోతూ ఉంటే ఆ మేట పట్టిన బురదనే మట్టిని ఇళ్లలోంచి బయటకు తీసుకొస్తున్నారు. ఇంత దారుణం. అందుకని నేను చెప్తున్నా ఇట్ ఇస్ ఎ మాఫియా మేడ్ డిజాస్టర్ అనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. మనం చూసాం కడప జిల్లాలో, అదేవిధంగా అన్నమయ్య ప్రాజెక్టు విషయం చూసాం, ఏ విధంగా గేట్లు ఎత్తనీయకుండా అక్కడ స్థానిక అధికార పార్టీ నాయకులు ప్రయత్నించారని చూసాం. అదేవిధంగా పించార్ డ్యామ్, అదేవిధంగా మా సోమశల్లో ఇప్పటికి కూడా 1-2 గేట్లు తుప్పుపట్టిపోయినాయి, ఎత్తే అవకాశం లేకుండా ఉంది. అయితే అదృష్టవశాత్తు సోమశల ప్రాజెక్టు ఈరోజు సురక్షితంగా ఉంది. సోమశల ప్రాజెక్టు విషయంలో మాకు అనేక అనుమానాలు ఉన్నాయి.
ఆరు నెలల క్రిందటే కేంద్ర బృందం ఒకసారి వచ్చి నిపుణుల కమిటీ వచ్చి సోమసర ప్రాజెక్టుకు మరపత్రాలు చేయడం కోసం 64 కోట్లు ఖర్చు అవుతుందని చెప్తే వాటి గురించి పట్టించుకోలేదు. ఈ సోమసర ప్రాజెక్టు నెల్లూరు జిల్లాకి అది ఒక వరప్రసాదిని, దాని గురించి పట్టుకోలేదు. కానీ అదృష్టవశాత్తు సోమసల బహుశా చరిత్రలో సోమసల ఏర్పాటు చేసిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున వరద అవుట్ఫ్లో 565,000 క్యూసెక్లు విడుదల చేశారు. ఈ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ప్రజలను హెచ్చరించడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో పూర్తిగా పైపెచ్చు. మేము అందరికీ 2,000 ఇచ్చేసామంటున్నారు. చాలా మందికి 2,000 లేదు. మీకు తెలుసు, ప్రతిపక్ష నాయకుడు నెల్లూరు జిల్లాలో పర్యటన చేసి ఇందుకూరపేట మండలంలో గంగపట్నంలోకి గ్రామానికి వెళ్ళి మునియమ్మ అని ఆమె ఇంటికి వెళ్ళారు. ఆమె వెళ్ళింది, నాకు చెప్పింది ఆమె స్పష్టంగా, నాకు డబ్బులు ఇవ్వలేదు, ఏ సహాయం చేయాలి. కానీ అదే విషయంలో ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన చేశారు, మునియమ్మ అనే దగ్గరికి వెళ్ళారు, ప్రతిపక్ష నాయకుడు రాజకీయం చేస్తున్నాడు, ఆయన రాజకీయం చేస్తున్నాడు అనే విషయంలో మాకు కొన్ని అనుమానాలు ఉన్నప్పటికీ కూడా ఈ పర్టికులర్ సంఘటన విషయంలో ఆయన రాజకీయం చేస్తున్నాడు, మునియమ్మకి ఇచ్చామని మునియమ్మ స్వయంగా చెప్పిన ఆ వాయిస్ రికార్డు నా దగ్గర ఉంది. మీకు కూడా పంపిస్తాను విజయ్ గారు, నాకు 2,000 రూపాయలు ఇవ్వలేదని. కాబట్టి చాలా మందికి 2,000 ఇవ్వలేదు, కానీ రసీదులు మాత్రం ఇస్తున్నారు. ఎక్కడి నుంచి ఆ రసీదులు వస్తున్నాయో అర్థం కావడం లేదు. ఇవి ఇవి స్పష్టంగా అధికార పార్టీ నాయకుల జోబుల్లో తెలుపుతున్నాయనే విషయం అర్థం అవుతుంది. ఈ రోజు ఒక్క ఇందుకూరపేట మండలంలోనే 200 కోట్ల రూపాయలకి విలువ చేసే రొయ్యలు చేపలు మాకు తెలిసిన ఒక కుటుంబం వేసే 5 కోట్ల రూపాయలు ఏట్లో పోసేసినట్టయింది. ఒక్క 2 రోజులు చాలా పాయింట్స్ చేపలు రొయ్యలు పాయింట్స్ ఒక్క 2 రోజులు ఆగుంటే అవన్నీ పట్టడానికి సిద్ధం అవుతున్నారు, అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇక్కడ నుంచి మా సంఘం దగ్గర ఒక ఆయన వాసు అని గుంటూరు నుంచి వచ్చిన్నాడు, పాపం చాలా మంచివాడు, చాలా కష్టపడి పనిచేస్తాడు. అక్కడికి వచ్చి 50 ఎకరాలు తీసుకొని ఆయన పాయింట్స్ చేపలు పాయింట్స్ వేశాడు. ఒక్క రోజు ఆగుంటే మొత్తం చేపలు పట్టేవాడు 2 కోట్ల రూపాయలు నష్టం అయిపోయింది. ఆయన అయోమయంలో ఉన్నాడు, ఏం చేయాలో పరిస్థితి అర్థం కావడం లేదు. కానీ ప్రభుత్వం ముందుగా జాగ్రత్తలు తీసుకుని ఉంటే, హెచ్చరికలు జారీ చేస్తుంటే, మీరు రొయ్యల చెరువులలో చేపల చెరువుల్లో జాగ్రత్త పడండి ప్రమాదం రాబోతుందని చెప్పుకుంటే ఖచ్చితంగా వాళ్ళు వార్ ఫుట్ మీద యుద్ధ ప్రాతిపదిక మీద ఉన్న రొయ్యలు చేపలు కూడా పట్టుకొని వాళ్ళు బ్రతికిపోయి ఉండేవాళ్ళు. కానీ ఆ చేపలు రొయ్యలు అన్ని కూడా ఏట్లో పోవడం, ఆ కాలువల్లో కలిసిపోవడం, ప్రజలు బయట నుంచి వాటిని పట్టుకోవడం, అనేక సీన్స్ కూడా మీరు చూసారో లేదో మేము చూసాం కూడా. కాబట్టి ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో పూర్తిగా విఫలమైంది. ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ లో తిరిగారా, నేల మీద తిరిగారా అనేది ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ. ప్రజలకు మేలు జరిగిందా, మేలు జరగలేదా, ఏ విధంగా? ఇంకొక చిన్న ఉదాహరణ, ఈ రోజు అధికార పార్టీ నాయకులకి ఎక్కడ వెళ్ళినా కానీ ప్రజలు వ్యతిరేక నిరసన తెలియజేస్తున్నారు. కోవూరు ఎమ్మెల్యేనే నిలేశారండి, అక్కడ కోవూరు గ్రామంలో ప్రజలు నిలేస్తే కలెక్టర్ గారిని నిలేశారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారిని నిలేశారు. అక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు, వస్తే వాళ్ళందరినీ కూడా తరివేశారు ప్రజలు. ఆ తరివేసిన కొంతమంది యువకులు గట్టిగా మాట్లాడారని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తారు. ఎమ్మెల్యే గారు చెప్తారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు ఇన్ఛార్జ్ మంత్రి మిమ్మల్ని విచారించడానికి, ఆయన మనకు అతిథి కదా, ఆయన పట్ల మీరు దుష్ట ఏం అతిథి అండి, ఆయన ఏమైనా పెళ్లికి వచ్చాడా లేకపోతే పుట్టినరోజు పండగకు వచ్చాడా, అక్కడ కష్టాలు విచారించడానికి వచ్చాడు, ప్రజలు చెప్పుకుంటారు. ఆయన ఎమ్మెల్యే గారు చెప్తారు ఆయన మీరు నిరసన తెలియజేయకూడదు మనకు అతిథి అని. ఏం మాట్లాడుతున్నారో ఎటు పోతున్నారో నాకైతే అర్థం కాని పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్ర